విశాఖలో ఆదిపుర సినిమా మూవీ షోలు ప్రారంభమయ్యాయి. థియేటర్ల వద్ద జై శ్రీరామ్ నామస్మరణతో అభిమానుల కోలాహలం కనిపిస్తోంది. విశాఖలో ఆధ్యాత్మిక శోభతో థియేటర్లు కళకళలాడుతున్నాయి. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి జార్జ్ అందిస్తారు. విశాఖలో జై శ్రీరామ్ అనే నామస్మరణతో మొత్తం థియేటర్లన్నీ కూడా మారుమోగుతున్నాయి. మరి ఒకసారి చూసుకున్నట్లయితే కనుక ఆదిపురుష సినిమా ప్రారంభోత్సవ సందర్భంగా మొత్తం అంతా కూడా విడుదల సందర్భంగా అభిమానులంతా కూడా భారీ ఎత్తున థియేటర్స్ వద్దకు చేరుకున్నారు. అందరూ సైతం కూడా ఒక్కొక్కరిగా లోపలికి వెళుతూ ఉన్నారు. ఇప్పటికే ఈ సినిమాకి సంబంధించి మంచి టాక్ రావడంతో ప్రతి ఒక్కరు కూడా ఈగర్గా వెయిట్ చేస్తూ ఉన్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. మనం చూసుకోవచ్చు థియేటర్ వద్ద చూసుకున్నట్లయితే కనుక మన భారీ ఎత్తున అంటే ఎటు వృద్ధులైతేనేమి కానీ పిల్లలైతేనేమి కానీ అలాగే యూత్ అయితేనే కానీ ఎక్కువగా మంది సైతం కూడా థియేటర్ వద్దకు చేరుకోవడం జరిగింది. మొత్తం మీద చూసుకున్నట్లయితే కనుక పెద్ద ఎత్తున అభిమానులు ఇక్కడికి ఒక్కొక్కరిగా చేరుకుంటున్నారు. ఎట్లా ఉండబోతుంది అనుకుంటున్నావు సినిమా? ఎట్లా సినిమా ఏ విధంగా ఉండబోతుంది? బాగుంటుంది అనుకుంటా సార్. ఎలా ఎక్స్పెక్ట్ చేస్తారు? మా ప్రభాస్ ఆరుపురుసి బాగుంది ఎక్స్పెక్ట్ చేస్తాం. జై శ్రీరామ్. అయితే ఇప్పటికే ఈ సినిమాకి సంబంధించి చూసుకున్నట్లయితే కనుక ఈ సినిమాకి సంబంధించిన పాటలు అయితేనేమి కానీ ట్రైలర్ కానీ బాగా ఆకట్టుకోవడంతో ఈ సినిమా కూడా బాగా హిట్ అవుతుందంటూ కూడా అభిమానులు అయితే ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. థియేటర్ వద్ద చూసుకున్నట్లయితే కనుక అంతా కూడా అంటే ప్రతి ఒక్క చిన్నపిల్లలు సైతం అయితేనేమి కానీ ఇక్కడ ఉన్నవారు అయితే అభిమానులు అయితే కూడా హనుమంతుని వేషధారణలతో పాటు జై శ్రీరామ నామస్మరణతో ప్రతి ఒక్కరూ కూడా సినిమా బాగుంటుంది. ఆయన మాకు ఆద్యంతము అంతా కూడా ఇక్కడ జై శ్రీరామ్ నామస్మరణతోనే మారుమోగుతుంది కాబట్టి ఆయనే ప్రతి ఒక్కరికి దేవుడు కాబట్టి అందుకే మేము ఆయన కోసమనే ఈ వేషం వేసుకొచ్చామంటూ కూడా వాళ్ళు చెప్తూ ఉన్నారు. ఒకసారి చూసుకుంటే థియేటర్ వద్ద అయితే సందడి అయితే మనం ఒకసారి చూసుకున్నట్లయితే కనుక థియేటర్ వద్ద సందడి చూసుకోవచ్చు. ప్రతి ఒక్కరు కూడా అంటే మరికొద్ది నిమిషాల్లోనే ఈ సినిమా ప్రారంభం కాబోతూ ఉండడంతో అభిమానులు అయితే పెద్ద ఎత్తున రావడం జరిగింది. ఈ సినిమా చాలా అద్భుతంగా ఉంటుందని కూడా చెప్తూ ఉన్నారు. ఇప్పటికే ఈ సినిమాకి సంబంధించి అటు యుఎస్ఏలో కానీ ఇతర దేశాల్లో సైతం కూడా ప్రీవ్యూ షోలకు సంబంధించిన రివ్యూలు సైతం కూడా వచ్చినాయి. ఈ సినిమా చాలా బాగుంటుందని చెప్తూ ఉండడంతో ప్రతి ఒక్కరూ కూడా జై శ్రీరామ్ అంటూ కూడా థియేటర్ లోపలికి వెళుతూ ఉన్న పరిస్థితి అయితే ఇక్కడ నెలకొని ఉంది. అభిమానులంతా కూడా ఈ సినిమా బాగుంటుంది, ఖచ్చితంగా విజయం సాధిస్తుంది అంటే కూడా ఆశాభావం వ్యక్తం చేస్తూ ఉన్నారు. మొత్తం చూసుకున్నట్లయితే కనుక అందరూ అంటే ఒకసారి చూసుకున్నట్లయితే సినిమాకి సంబంధించి చూసుకుంటే కనుక అందరూ ఈ సినిమా ఎప్పుడెప్పుడు ప్రారంభమవుతుంది, ఎప్పుడెప్పుడు చూద్దామంటూ కూడా ఈగర్గా వెయిట్ చేస్తూ ఉన్న క్రమంలో ఈ మరికొద్ది నిమిషాల్లో ఈ సినిమా ప్రారంభమవుతుంది. ఇంతే ఈ క్రమంలోనే అభిమానులు అయితే పెద్ద ఎత్తున లోపలికి వెళుతూ ఉన్న పరిస్థితి అయితే మనకి స్పష్టంగా కనిపిస్తూ ఉంది. అందరూ కూడా ఈ సినిమా ఒకసారి చూసుకున్నట్లయితే కనుక థియేటర్స్ వద్ద అయితే ఒక సందడి వాతావరణం అయితే నెలకొందని చెప్పుకోవచ్చు. మొత్తం మీద థియేటర్ల వద్ద అన్ని చోట్ల అంటే విశాఖలో ఏర్పాటు ఉన్న థియేటర్ల అన్ని చోట్ల కూడా జై శ్రీరామ నామస్మరణతో అయితే మారుమోగుతున్నాయని చెప్పుకోవచ్చు. కెమెరా పర్సన్ నరేష్ జార్జ్, 10 టీవీ, విశాఖ నుంచి.